బేబీ తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టోరీలు విని ఉంటారు? లైక్ ఒక ఇమీడియట్ గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలా మంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, అండ్ రీసెంట్ గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్ లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారని, అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా, ఏంటి? లేదండి, ఒకవేళ వస్తే చేస్తారు. చెప్పండి, మీరు చెప్పండి. అంటే మేము చదివింది, మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్ గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆశిష్. ఓకే, థ్యాంక్ యూ ఆశిష్ గారు. అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పండి. ఫేవరెట్ హీరో నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్. తగ్గేదలే అది అందరు చెప్తున్నారు భయ్, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మంది ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడ తీసుకూడదా, అలా అలా అని అంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. యా రవి అన్న, ఒకసారి పొట్టోడు బుడ్డోడేనా, బుడ్డోడు సార్ బుడ్డోడే అన్న సార్, నేను జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీస్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో, ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్? చేస్తా, డెఫినెట్ గా చేస్తా. చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలనుంది సార్ తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్ని ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటు. రవి రవి గారు, రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ లాస్ట్ లో. ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ ఒక డేర్? ఒక్కసారి రెడీ కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ షర్ట్లెస్ 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 కావాలి, షర్ట్ వద్దులే అన్న రానా. సూపర్ నాగా, అంటే చాలా రోజులు ఎందుకు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది అప్పుడు పర్ఫెక్ట్ గా. రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు, సో అందుకని. నాగా గారు చెప్పండి. వైష్ణవి గారు, నాగా చెప్పండి. మీరు అంటే ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా డైరెక్షన్, అంటే మీ బ్రదర్ అసిస్టర్ కూడా డైరెక్షన్ ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్ గా చేయడం? బేసిక్ గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు సార్. సార్ ఫర్దర్ గా ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, జర్నీ బ్రదర్ డైరెక్ట్, మీ బ్రదర్ డైరెక్షన్ లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా సార్? ఇది నేను హీరోగా డన్, మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ సార్. చాలా మంది తెలియని విషయం అంటే వి కో రోట్ దిస్ రైటింగ్ లో, లైక్ టూ ఇయర్స్ టుగెదర్ నో వి కో రోట్ దిస్ రైటింగ్ అండ్ డైరెక్టర్ వేసుకున్నా, బట్ బాబు ఫోర్ ఇయర్స్ సారీ ఫోర్ ఇయర్స్ వైష్ణవి. ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు, బేబీ కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్యబాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యావు చేయడానికి అని డైరెక్టరు ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యబాబు నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా ఫుల్ చాలా క్వశ్చన్స్ ఉండే, ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే? లేదు లేదు, నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్ తో సహా మొత్తం కూర్చొని. కథలో హారర్ కి భయపడ్డావా, నువ్వే హారరా? కథలో హారర్ కి భయపడ్డాను అంతేనా?